దేవు నీ అడుగుతున్నప్పుడు మంచి మనసుతో మనం అడగాలి. ఆ మంచి మనసుతో మనం అడిగినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదాన్ని మనము మన జీవితంలో ముందడికి తీసుకెళ్ళి దేవుడు చెప్పిన లేఖన భావంలో దేవుడు చేసిన ఇన్స్ట్రక్షన్ ప్రకారము మన జీవితం జీవిస్తే ఈరోజు నీవు నేను దేవుడితో ఆ పరలోకంలో ఉంటాం. హల్లెలూయా. హృదయము చాలా అంటే ఒక దగ్గర ఆగదు, ఏదో ఒక కొత్త ఆలోచన. కానీ చాలా మంది ఏమంటారంటే ఏది జరుగుతుంది, దేవుని చిత్తము దేవుని చిత్తం అంటున్నారు. కానీ దేవుని చిత్తం జరుగుతుంది, కానీ దేవుడు నీకు ఫ్రీ విల్ అనే థింగ్ని ఇచ్చాడు. నీ హృదయ ఆలోచనని దేవుడు నీకు ఇచ్చాడు. మన సామెతలు 16:1 మనం చూసినట్లయితే దేవుడు నీ యొక్క హృదయ ఆలోచన నీ ఎందుకే పెట్టాడు. హల్లెలూయా. ఆ రోజు ఆదమ అవని దేవుడు సృష్టించాడు. వాళ్ళకి ఇచ్చిన ఫ్రీ విల్ ఏంటంటే మీరు ఈ యొక్క ఏదైనా ఒక గాడిలో ఏదైనా చేయండి, కానీ ఆ యొక్క ఫలాన్ని తినద్దు. ఆ రోజు దేవుడు వాళ్ళు తినేటప్పుడు ఆపచ్చు, కానీ వాళ్ళకి ఫ్రీ విల్ ఇచ్చాడు. దేవుడు టెస్ట్ చేశాడు ఏ విధంగా మీరు ఉంటారు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనకిచ్చిన ఫ్రీ విల్ని కరెక్ట్ మీరు తీసుకెళ్ళాలి. పాపం చేయడానికి 1,000,000 మార్గాలు ఉంటాయి, కానీ నిత్య జీవితము దేవుని మార్గంలో వెళ్ళడానికి ఒకటే జీవితం, అది బైబిల్ దేవుడు వచనం. హల్లెలూయా.